బాక్సాఫీస్ దగ్గర శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ రాజరాజ చోరా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మొదటి రోజు కలెక్షన్ల పరంగా కొంచెం స్లోగా మొదలైనా కానీ ఓవరాల్ గా రీసెంట్ కలెక్షన్లను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక రెండవ రోజు మొదటి రోజు కన్నా ఎక్కువ గ్రోత్ను చూపెట్టి రెండవ రోజు ఎక్కువ కలెక్షన్లను వసూలు చేసింది. అదే జోరును మూడవ రోజు కూడా కొనసాగిస్తూ తొలి రెండు రోజుల్లో కన్నా మూడవ రోజు అధిక వసూళ్లను సొంతం చేసుకుని సెన్సేషనల్ రన్ ను కొనసాగిస్తుంది రాజరాజ చోరా సినిమా. సినిమా మొత్తం మీద మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో 57 లక్షల షేర్ను సాధించగా రెండవ రోజు 64 లక్షల షేర్ను మూడవ రోజు ఏకంగా 76 లక్షల షేర్ను తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. దాంతో మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుండి ఈ సినిమాకు 1.97 కోట్ల షేర్ దక్కగా గ్రాస్ 3.3 కోట్ల దాకా వచ్చింది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజు 65 లక్షల షేర్ను రెండవ రోజు 76 లక్షల షేర్ను మూడవ రోజు 81 లక్షల వరకు షేర్ను సొంతం చేసుకుని దుమ్ము లేపుతూ మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 2.22 కోట్ల షేర్ను సొంతం చేసుకుంది ఈ సినిమా. 3.85 కోట్ల గ్రాస్ ను మూడు రోజుల్లో వసూలు చేసింది ఈ సినిమా. సినిమాను మొత్తం మీద థర్డ్ పార్టీ బయర్స్ తో ఓన్ రిలీజ్ గానే రిలీజ్ చేసినప్పటికీ బిజినెస్ వర్త్ 2.2 కోట్ల రేంజ్ లో ఉంటుందని సమాచారం. ఆ లెక్కన 2.4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 18 లక్షలు సాధిస్తే బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది. నాలుగవ రోజు సాధించే కలెక్షన్లతో సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.